హాయ్ ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. సో నేను ఇప్పుడు తలుపులు వేసి ఒక ఆమెకి బ్లౌజ్ పీస్ ఇస్తాక వెళ్ళాను బ్లౌజ్ కుట్టడానికి. కొత్త ఆవిడనమాట, బ్లౌజ్ చాలా శాతం అందరూ తేడా కుట్టేస్తాడు. సో అందుకని కొత్త కొత్త దగ్గర ట్రై చేస్తూ ఉంటాను, అందుకని ఇప్పుడు కూడా ఇచ్చేసి వచ్చా. ఏడాడు లిఫ్ట్లోనా? నీకు వచ్చా 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 నీకు? వెరీ గుడ్. వచ్చేసావు అమ్మా స్కూల్ తీసి తినేసావా? నువ్వే తినేసావా? చాక్లెట్ కూడా తిన్నావా? ఓకే, వెరీ గుడ్. తడగలేదు. వెరీ గుడ్. అరే వెయిట్ ఫర్ మీ. చూసారు కదా, చాలా బిజీగా నేను ఆడేస్తున్నాను. ఎందుకంటే ఈ గేమ్స్ ఆడితే, ఈ యాప్లో ఎంపీఎల్ గేమ్లు ఆడితే మీకు చాలా డబ్బులు వస్తాయి. మీరు జస్ట్ విన్ అవుతూ ఉండండి, ఇంకా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతూ ఉంటాయి. చాలా ఈజీ అన్నమాట. సో ఈ గేమ్ నేను ఇప్పుడు ఆడాను, ఇంకా 2500 ఎర్న్ చేసుకున్నాను. అది పేటిఎంలో ఒక్క క్లిక్ చేస్తే విత్ ఇన్ అ సెకండ్ మీ అకౌంట్లో వచ్చేస్తాయి. సో నేను ఆడేసాను తర్వాత మా హస్బెండ్ ఇంకా ఇంట్రెస్ట్ ఎలా పెరిగిపోతుందంటే, ఇంతకుముందు మనం టెంపుల్ రన్ ఆడేవాళ్ళం, ఇంకా చాలా గేమ్స్ అర్ధరాత్రి కూడా ఆడేసేవాళ్ళము ఒకళ్ళు ఒకళ్ళు ఏంటి స్కోర్ క్రాస్ చేసేసేయాలని. సో ఇప్పుడు నేను ఆడేసిన తర్వాత మా హస్బెండ్ ఆడేస్తున్నారు. ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఆడేస్తున్నాం అన్నమాట మేము. సో ఇది మీరు ఆడాలనుకుంటే కనుక ఫ్రీ యాప్, మీరు నేను లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్ బాక్స్లో, డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఆడేసి డబ్బులు సంపాదించుకోండి. Jump. Jump. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు కాబట్టి ఇండ్లు అంతా గందరగోళంగా ఎన్నిసార్లు చదిరినా మళ్ళీ అలాగే అయిపోతుంది. మన ఆడవాళ్ళకి ఎప్పుడన్నా రెస్ట్ దొరుకుతుందా లేదా అనే డౌటు. ఎందుకంటే మగవాళ్ళు ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చేస్తారు, దాని తర్వాత వాళ్ళకి ఇంటికి వస్తే రెస్ట్. కానీ లేడీస్కి ఈవెన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ ఆల్ టైమ్ వర్క్ అనమాట, దెర్ ఇస్ నో బ్రేక్. ఫెమినిజం అనేది ప్రతి దగ్గర అప్లై అవుతుంది కానీ హౌస్ వర్క్లో మాత్రం అప్లై అవ్వట్లేదు. ఎంత ఫెమినిజం వచ్చినా ఇది మాత్రం మామూలే అనిపిస్తుంది. ఇంటి పని చేయడానికి ఇబ్బంది కాదు కానీ వీ డూ ఇట్ హ్యాపీలీ, బట్ సమ్ టైమ్స్ యూనో యూ నీడ్ అ బ్రేక్. అట్ వన్ పాయింట్ యూ ఫీల్ లైక్ యూనో అబ్బా ఈరోజు అవ్వట్లేదు, ఈరోజు ఈ పని ఎవరన్నా చేస్తే బాగుండు. ఆ టైంలో ఇంట్లో హస్బెండ్ కూడా లేరనుకోండి, అప్పుడు మీకు తప్పదు. అది కాకుండా మనకి ఆరోగ్యం ఎప్పుడన్నా పాడైతే ఇల్లంతా ఏదో అయిపోయినట్టే అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే పిల్లలకి అన్నం తినిపించాలన్నా వీళ్ళు వాళ్ళకి అలవాటు ఉండదు, డాడీ దగ్గర అంతగా తినటం, మదర్స్కి ఎక్కువ అలవాటు ఉంటుంది కాబట్టి అవన్నీ మొత్తం ట్రాక్ అనేది తప్పేస్తాయి.
సో ఒక్కోసారి నాకు మా మమ్మీ వాళ్ళ ఇంటికి పారిపోవాలనిపిస్తుంది. రోజు అదే రొటీన్, పొద్దున్న లేచి పిల్లల్ని రెడీ చేయడం, హస్బెండ్ని అంటే మళ్ళీ ఆఫీస్కి పంపించే ముందు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం, అవన్నీ చేయడం. సో ఒక్కోసారి అనిపిస్తుంది కదా బ్రేక్ కావాలి కావాలి, కానీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళలేము కూడా. స్కూల్కి హాలిడేస్ ఉండాలి, అప్పుడు మనం వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి బోళ్ళన్నీ. ఎనీవేస్, మీకు కూడా అలాగ అనిపిస్తుందా లేదా నాలాగా నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఒక్కోసారి నాకు బోల్డ్ థాట్స్ వస్తాయి, సో నేనే నాకు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటాను, నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నానా లేకపోతే ఓవర్గా ఆలోచిస్తున్నానా. సో ఇఫ్ యు ఆర్ ఆల్సో థింకింగ్ లైక్ మీ, అప్పుడు నాకు అనిపిస్తుంది ఓకే ఐఆమ్ ఆల్సో నార్మల్ పర్సన్, నథింగ్ డిఫరెంట్ అన్నట్టు. సో అందుకని మీ అభిప్రాయాలు అన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది కాకుండా డిష్ వాషర్లో ఉంచి అంట్లన్నీ సర్దేశాను, మళ్ళీ ఏదైతే కడగాల్సినవి ఉన్నాయో అవన్నీ పెట్టేశాను. డిష్ వాషర్ ఉండడం వల్ల పనమ్మాయి రాకపోయినా నాకు అంత ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు మానేసినప్పుడు ఆ అంట్లు కూర్చుని ఒక దగ్గర కడగాలన్నా నుంచుని కడగాలన్నా చాలా యాతన అనిపించేది. ఇప్పుడు చాలామంది అంటారు డిష్ వాషర్ ఎందుకు ఏంటి అనేసి. మీకు కిచెన్లోనే ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీకు చాలా యూస్ఫుల్. మీరు ఎక్కడో కిలోమీటర్ దూరంలో పెట్టుకుంటే అక్కడ అన్ని అంట్లు మోసుకెళ్ళి మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ అందులో ఉంచి తీసుకురావాలంటే అది ఖచ్చితంగా డబుల్ పనే. కానీ ఇప్పుడు నేను కిచెన్లో ఇన్స్టాల్ చేయించేసుకున్నాను కాబట్టి ఏదన్నా ఎంగిల్ ఉంటాయి, ఏదైతే ఎంగిల్ అంట్లు ఉంటాయి కదా, అది వెంటనే నేను తినగానే దాంట్లో పెట్టేస్తాను. సో మీరు కిచెన్లో టబ్లో ఎలా పెడతాను, నేను డైరెక్ట్ అలా డిష్ వాషర్లో పెట్టేస్తాను, రాత్రి ఒకేసారి ఆన్ చేసేస్తాను. ఎక్కువ అంట్లు ఉన్నాయంటే మళ్ళీ మధ్యలో కూడా ఆన్ చేస్తాను. సో ఇట్స్ వెరీ బెనిఫిషియల్. మీకు డిష్ వాషర్ మీద సెపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, నేను రివ్యూ చేస్తాను. సో సీ, దిస్ ఇస్ సో ఈజీ. ఆ విషయం పక్కకు వస్తే ఈరోజు డిన్నర్లో స్పెషల్ కర్రీ, దిస్ ఇస్ పులస చేప. మా వారి ఫ్రెండ్ పంపించారు, వండేసి మరీ పంపించారు, చాలా బాగా ప్యాకింగ్ చేసి పంపించారు. కర్రీ జర్నీలో కొంచెం కదిలినట్టుంది, అందుకని కొంచెం ఆయిల్ అనేది పక్కన నుంచి కారింది కాబట్టి నేను న్యూస్ పేపర్ పెట్టేశాను కింద. సో ఈ సంవత్సరం మీరు పులస తిన్నారా లేదా, ఇప్పటికీ దొరుకుతుందంటే ఖచ్చితంగా తినండి, ఎందుకంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఉల్లిపాయలు విపరీతమైన రేట్లు పెరిగిపోయి కొనలేకున్న పరిస్థితిలో వచ్చేసినాయి, కానీ కొనుక్కోవాల్సిందే. మార్కెట్లో అయితే 100 రూపీస్ కేజీ, హోల్సేల్లో 60 రూపీస్ కేజీలో. మా వారిని తెమ్మంటే ఎక్కడి నుంచో తెచ్చారో తెలీదు. ఆ ఎక్స్ప్రెషన్కి కారణం ఏంటంటే ఎంత చలికాలం వచ్చినా విజయవాడలో మాత్రం చెమటలు పూస్తూనే ఉంటాయి, పూస్తూనే ఉంటాయి. సో కిచెన్లో వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది. సో నౌ దిస్ ఇస్ నెక్స్ట్ మార్నింగ్ అండ్ ఐఎమ్ వాకింగ్ అండ్ వాకింగ్ స్టార్టెడ్. మార్నింగ్ మార్నింగ్ వాక్ వస్తే చాలా మంచి ఫీల్ వస్తుంది. ఇది ఎన్ని రోజులు నేను కంటిన్యూ చేయగలుగుతానో తెలియదు, కానీ నేను ఎప్పుడైనా ఏదన్నా డెడికేషన్తో స్టార్ట్ చేసినప్పుడల్లా ఏదో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్. బట్ కొంచెం 6:30కి అలాగే స్టార్ట్ అవుతున్నాను, 7:15 అట్లా ఆ టైం వరకు చేస్తున్నాను. చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటే మనకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది, కానీ మంచు అనేది కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం ప్రికాషనరీగా మీరు బయటకు వస్తే బెటర్. అండ్ నాతో పాటు ఆతిథ్యాన్ని కూడా తీసుకొచ్చాను, వాడు కూడా ఈ మార్నింగ్ని ఈ ఇక్కడ ఇవన్నీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. సో ఇంకా మార్నింగ్ వాక్ అయిపోయిన తర్వాత ఆదిత్యాన్ని తీసుకెళ్ళి వాడికి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టి అవన్నీ మళ్ళీ రొటీన్ ఫాలో చేయాలి కదా, తప్పదు కదా, దాట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఇంటికి వెళ్ళాక కొంచెం నేను డ్రెస్ అది మార్చుకుని కొంచెం స్కిన్ కేర్ కూడా చేసుకోవాలి. అంటే నేను డిసైడ్ చేసుకుంటాను నేను ఈ పనులు ఈరోజు చేయాలి, దానికి ముందు ఏమేమి చేయాలి డిసైడ్ చేసుకుని అలా చేస్తానమాట. సో నేను ఇక్కడ జీవాది ఫేస్ ప్యాక్ రాస్తున్నాను అనమాట, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్, చాలా మంచిది. మీ టానింగ్ అనేది మొత్తం పోతుంది, ఇంకా గ్రీన్ టీ ఎలాగ మన స్కిన్కి మంచిది కాబట్టి అది రాసుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి జీవాది ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంది, అది కూడా నేను యూజ్ చేస్తాను. స్కిన్ మీద కూడా యూజ్ చేయొచ్చు, ప్లస్ వాషింగ్ మిషన్లో కూడా మీరు కొంచెం డ్రాప్స్ వేసుకుంటే మీ బట్టలకి మంచి ఫ్రెగ్నెన్స్ అనేది వస్తుందన్నమాట. సో అవన్నీ యూజ్ చేస్తున్నాను. ఇంకా నా అవన్నీ రాసుకున్నాక నేను ఇంట్లో పని స్టార్ట్ చేస్తాను. సెపరేట్గా కూర్చుని ఇవన్నీ చేయాలంటే టైం వేస్ట్ అనమాట. 20 మినిట్స్ ఎప్పుడు అవుతాయి, 15 మినిట్స్ ఎప్పుడు అవుతాయి అట్లా వెయిట్ చేస్తూ కూర్చోవాలంటే నాకు అది అవ్వదు, ఒక్కోసారి తొందరగా తీసేయాలనిపిస్తుంది. అదే మీరు ఫేస్ ప్యాక్ రాసుకుని లేకపోతే హెయిర్ ప్యాక్ రాసుకుని మీ ఇంట్లో పనులు చేసుకున్నారనుకోండి, మీకు తెలియకుండా ఆ టైం దానికి సెపరేట్గా కేటాయించకుండా
అన్ని పనులు కూడా అయిపోతాయి, ప్లస్ మీ హెయిర్ కేర్ స్కిన్ కేర్ కూడా అయిపోతుంది. నాదైతే అది ప్రొసీజర్. సో ఆదిత్య అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు, అభిషక్తిని పంపించాలి. సో నౌ ఐ హ్యావ్ క్లీన్ మై రూమ్, ఐ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్, ఐ లవ్ క్లీన్లీనెస్. సో యూ ఆల్సో ఎంజాయ్ దిస్. And always do tap tap. Oh, so now my skin is able to breathe and you can see the difference, right? And now I'll have my breakfast. Done? Very good. Nice. Chalo. Kase patko. Sit. Say good morning. Good morning. Let's go. సోచా నీ అవును కదా. లెట్స్ టేక్ ద వెజిటేబుల్స్ నా. వద్దు అన్నీ తీసుకునేటప్పటికి సగం కూలిపోతుంది. కట్ట చేయండి, వేయండి. ఎందుకని కరేపాకు 10 రూపీస్ ఇవ్వమంటారా? కొంచెం ఇవ్వమంటారా? కొంచెం ఉత్తే అలాగే వేయండి. ఫ్రీగా ఇందులో వేసాను. ఏ తగ్గించేసావు, బొయ్యి కూడా అవలా. అరగది So that's how my everyday routine goes.
ఈరోజు రొటీన్ చూసారు కదా, అన్నీ బ్యాక్ టు బ్యాక్ పనులు నడుస్తూ ఉన్నాయి. నా స్కిన్ కేర్ అయింది, ప్లస్ అభిషక్ని స్కూల్ పంపించడం, ఆదిత్యని స్కూల్ పంపించడం, అవి అయిన తర్వాత నేనే వెళ్ళి కూరగాయలు కొనికి రావడం, ఇప్పుడు సర్దడం, ఇవన్నీ కూడా మీరు కూడా ఇలాగే చేస్తారేమో నాకు తెలిసి. సో మీ అభిప్రాయం ఏంటి, ఈ బ్లాగ్ ఎలా ఉంది, ఖచ్చితంగా మీ కామెంట్స్ అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నేను మరో వీడియోతో కలుస్తాను, అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్, గుడ్ నైట్.